నమస్తే, నా పేరు కిరణ్. మై శ్రీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు, తొలి రోజే 5 సంతకాలు చేసిన సీఎం. ఉక్కు నగరం విమల విద్యాలయం వద్ద ఉద్రిక్తత, పాఠశాల తెరవకపోవడంపై తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన. వసతి గృహాల్లో విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి, సాంఘిక బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో కలెక్టర్ మల్లికార్జున ఆదేశాలు. ఉత్తరాంధ్రలో ఎస్టేట్ భూముల కుంభకోణంపై విచారణ జరిపిస్తాం, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలను చేపట్టారు. సాయంత్రం 4:41 సచివాలయంలో మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఎన్నికల్లో వచ్చిన కీలక హామీలపై సంతకాలు చేశారు. డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు డ్యూటీ ఎక్కారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుగా చంద్రబాబు దంపతులు సచివాలయంలోని మొదటి బ్లాక్ కు చేరుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. 4:41 ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సంతకాలు చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. కేటగిరీల వారీగా ఎస్జిటి పోస్టులు 6,371, పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్లు 7,725, టీజీటీ 1781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52 పోస్టులకు సంబంధించిన డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ప్రజలను అత్యంత భయకంపితులను చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు 2 సంతకం చేశారు. పింఛన్లు 4,000 పెంచుతూ 3 సంతకం చేశారు. ఏప్రిల్ నెల నుంచి పెంచిన పింఛన్లు వర్తింపచేస్తామని ప్రకటించారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు గాను 1,000 రూపాయల చొప్పున పెరిగిన 3,000 కలిపి 7,000 పింఛన్ను జులై 1 తేదీనే అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించేందుకు 4 సంతకం చేశారు. నైపుణ్య గణనపై 5 సంతకం చేశారు. దేశంలో నైపుణ్య గణన చేయడం ఇదే తొలిసారి. దీని ద్వారా ఎవరిలో నైపుణ్యాలు ఉన్నాయన్నది తేల్చనున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగత తగ్గించేందుకు ఈ గణన చాలా ఉపయోగపడుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సచివాలయం విద్యుత్ వెలుగుల్లో కాంతిలేనింది. ఎన్నికల్లో ఇచ్చిన 5 కీలక అంశాలపై సంతకాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో బాధ్యతలను రప్పించుకుని వారి సమక్షంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహించడం విశేషం. గత 5 పాలన ప్రక్షాళన టీటీడీ నుంచే మొదలైంది. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో గడిపారు. బుధవారం రాత్రి ఆయన తిరుమలకు చేరుకున్నారు. గురువారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రతిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే ముందు తిరుమల శ్రీవారి ఆశస్సులు పొందడం ఆనవాయితీగా వస్తుంది. నారా భువనేశ్వరి, లోకేష్తో పాటు కుటుంబ సభ్యులందరూ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వేద ఆశీర్వచనాలు అందజేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఘనస్వాగతం లభించింది. భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆయనను వెంబడించారు. మీరు ఫోటోగ్రాఫ్స్ కొంచెం వెనక్కి రావాలనా సార్? కొంచెం వెనక్కి రండి ప్లీజ్. అలిపిరి వద్ద క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రమాదంతో బయటపడ్డానని, వెంకటేశ్వర స్వామి తనను కాపాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తన ధ్యేయమన్నారు.
రాష్ట్ర చరిత్రలో 93% స్ట్రైకింగ్ రేట్ విజయాన్ని మరవకుండా ప్రజారంజక పాలన చేస్తారని స్పష్టం చేశారు. సంపద సృష్టించి పేదలకు చేకూర్చేలా తన పాలన ఉంటుందన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దేశ రాజకీయాల్లో ఒక పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. 2003 నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు క్లేమోర్ మైన్స్ ఆ క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవ్వరు కూడా బతకలేరు. అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు. దానికి కారణం అనేకం కావచ్చు. ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను సరిపోతే ఆయన కూడా అపవాదు కావచ్చు, లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది, ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించి నాకు ప్రాణభిక్ష పెట్టుండొచ్చు. కానీ ఏదేమైనా మళ్ళీ ఈ విక్టరీ మీరు ఒకసారి చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి స్ఫూర్తిగా ఆయన ఆశీస్సులతో నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టులు పడకేశాయని వాటిని పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చంద్రబాబు వెల్లడించారు. కక్ష సాధింపులు ఉండవని, టీటీడీని ప్రపంచంలోనే ఉత్తమంగా తీర్చిదిద్దుతారని చెప్పారు. నేరస్తులను సహించేదే లేదని, తిరుమలలో గంజాయి మద్యం విచ్చలవిడిగా చేశారని, శ్రీవారికి అపచారం చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనుక క్లియర్గా ఉండాలి. భోజనం కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి. విపరీతమైన రేట్లు పెంచకూడదు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడికి వస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రంగా ఉండడం చూశారు. నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి, పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను. అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేయాలి. అదే చేశాం. ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా అర్థం కాదు, కానీ ఒక వరస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్నీ తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడిన లెక్కలింతలు వచ్చింది. గంజాయి అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, విచ్చలబెండితనం, ఇష్టానుసారంగా వీడి యొక్క పైరులకు కేంద్రంగా తయారైపోయింది. తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో నారా లోకేష్ పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పర్యటన సందర్భంగా పోలీసులు పరదాలు ఏర్పాటు చేశారు. ఇంకా పోలీసుల్లో మార్పు రాలేదంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించడం గమనార్హం. విశాఖ స్టీల్ ప్లాంట్లోని విమల విద్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల ప్రారంభోత్సవం రోజునే మూసివేసి ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు గేటు వద్ద బైఠాయించారు. 2500 మంది విద్యార్థులు ఉన్న విమల్ స్కూల్ మూసివేయడం దుర్మార్గమైన చర్య అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులు ఉద్యోగుల పిల్లల కోసం ఉక్కు నగరంలో విమల విద్యాలయాన్ని ప్రారంభించారు. ఈ నెల 13వ తేదీన స్కూల్ పునఃప్రారంభించాల్సి ఉండగా గేటుకు తాళాలు వేసి మూసివేసి ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఇదేంటని అడిగితే స్కూల్ మూసేసినట్టు చెప్పారు. అయితే 2500 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ను మూసివేయడం దుర్మార్గమైన చర్య అని తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ గేటు వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ గంగారావు వారికి మద్దతు ప్రకటించి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన ఉక్కు యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని కార్పొరేటర్ గంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 14న CMD ఇంటిని ముట్టడిస్తామని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలబడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి స్కూల్ను వెంటనే తెరిపిస్తామని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో ఉన్నటువంటి విమల విద్యాలయ విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ కార్పొరేటర్ డాక్టర్ గంగారావు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సిఎండి గారు ఏకపక్షంగా విమల విద్యాలయ స్కూల్ని మూసివేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే విమల విద్యాలయ స్కూల్ని పునఃప్రారంభించాలనే డిమాండ్తోటి రేపు అనగా జూన్ 14వ తేదీ ఉదయం 8:30 గంటలకు విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా వారితో పాటు ఉద్యోగులు అందరూ వేలాది మందిగా విమల విద్యాలయ స్కూల్కి రావాలని కోరుతూ ఉన్నాము. ఉక్కు నగర్లో ఉన్న విశాఖ విమల విద్యాలయం స్కూల్ మూసేయాలని చెప్పి యాజమాన్యం కుట్రపూరిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది ఉన్నతమైన చదువులు చదివి ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి ఈ స్కూలు చరిత్ర గల స్కూల్ని ఇవాళ యాజమాన్యం రెన్యువల్ చేయవలసింది చేయకుండా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలి చేయకుండా ఇవాళ మూసేయాలని చూస్తూ ఉంది యాజమాన్యం. దానికి స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తక్షణమే స్కూల్ని పునఃప్రారంభించాలని చెప్పి ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యంతో చర్చలు జరుపుతామని చేశారు. రేపు యథావిధిగా స్కూల్ కొనసాగించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. లేకపోతే కేంద్ర పరంగా కానీ ఉన్న నిధులను స్కూల్ని ఉపయోగించి స్కూల్ని వెంటనే తెరవాలని, అలాగే ఇంత పెద్ద సంస్థకి ఇంత చిన్న స్కూల్ని రన్ చేయడం చిన్నది పెద్ద విషయం కాదు, కానీ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకొని ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు మా స్టీల్ ప్లాంట్ని పరిపాలనిస్తున్నారు. దయచేసి మీరు ఒక విజ్ఞానంతో ఆలోచించండి, ఇలాంటి అజ్ఞానమైన నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. స్కూల్ లేదని తెలియదు సార్, 8:00 కల్లా మాకు స్కూల్ స్టార్ట్ అవుతుందని చెప్పి స్కూల్కి వచ్చేసాం సార్. స్కూల్కి వచ్చేస్తే టీచర్స్ అందరూ బయట ఉన్నారు, ఏమైందో తెలీదు. వెళ్ళి అడిగితే స్కూల్ క్లోజ్ చేస్తారంటమ్మా, ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు అని అంటున్నారు సార్. ఏమైందో తెలియదు సార్. ఇప్పుడు మాకు సిలబస్ చేంజ్ అయింది సార్. ఇప్పుడు సడన్గా మేము చదువుకోవాలంటే ఎలా చదువుకుంటాం సార్? ప్లస్ 10th వేరే స్కూల్కి కూడా చేంజ్ అవ్వలేం సార్. అది మా డాడీ స్టీల్ ప్లాంట్లోనే వర్క్ చేస్తారు సార్. 3-4 మంత్స్ నుంచి శాలరీ కూడా లేదు సార్. అలా అయినా ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్ అని చెప్పి 10th అని చెప్పి నాకు ప్రతి బుక్స్ డ్రెస్ అన్నీ కొన్నారు సార్. అలాంటిది ఇప్పుడు సడన్గా స్కూల్ మూసేస్తున్నారంటే వేరే స్కూల్కి మేము వెళ్ళలేం సార్. అలాంటిది ఇప్పుడు మేము ఎలా చదువుకోవాలి సార్? అయితే 5 ఏళ్లకోసారి స్కూల్ రెన్యువల్ చేయించాల్సి ఉంది. అలా యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే స్కూల్ మూసివేతకు నిర్ణయం తీసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు లక్ష్యంగా కార్యాచరణ రూపొందించుకుని పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సాంఘిక బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల మానసిక శారీరక ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరారు. వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని, అన్ని రకాల నైపుణ్యాలు పెంపొందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. వసతి గృహాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు ఏర్పాట్లపై ప్రతి గురువారం ప్రత్యేకంగా కలెక్టరేట్లో సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎప్పటికప్పుడు అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహించాలని, అధికారులంతా సమన్వయంతో ఉత్తమ సేవలు అందించాలని కోరారు. జిల్లాలోని 10.82 కోట్లలో 29 వసతి గృహాల్లో అభివృద్ధి పనులు చేపట్టి ప్రత్యేక వసతులు కల్పించామని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ రామారావు చెప్పారు. బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీదేవి, డీఈఓ చంద్రకళ, హాస్టల్స్ వార్డెన్స్, ఇతర అధికారులు పాల్గొన్నారు. మీకు సుమారుగా 10.82 క్రోర్స్ అంటే 11 క్రోర్స్ ఖర్చు పెట్టి టోటల్ అయిన హాస్టల్స్ రిజర్వేషన్స్ జరిగింది. ఇవన్నీ కూడా అంటే దీంట్లో 4 ప్లేయర్ బేసిక్గా అడిగినప్పుడల్లా మనకి కంపెనీస్ కానీ వాళ్ళందరూ దగ్గర వచ్చి ముందుకు వచ్చి మనకు వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. కాబట్టి ఈరోజు పిల్లలందరూ కూడా కూర్చోడానికి బెంచెస్ లేవని కొన్ని చోట్ల అడిగారు. కొన్ని స్పోర్ట్స్ మెడీరియల్ లాస్ట్ టైం అడిగారు కాబట్టి మేము లోపల ట్రై చేస్తాం. సో బేసిక్లీ ఇది ఏ పిల్లలను మనకి మళ్ళీ అడిగారో అవి ఫేస్లో ఏం చేస్తాం. సో దట్ ఈస్ ఐడియా. సో దీన్ని కాకుండా మీకు ఇప్పుడు
స్పోర్ట్స్ మెటీరియల్ కొన్ని వాటికి ఇచ్చాం. సో రిమైనింగ్ అన్ని పిల్లలు కూడా అన్ని హాస్టల్లో స్పోర్ట్స్ మెటీరియల్ పెట్టిస్తాం. సో అది కూడా మాకు సిఎస్ఆర్ చేయిస్తాం కూడా. సో దాని సంబంధించి కూడా టైప్ చేసేసి మీకు ఎక్కడి నుంచి ఇవ్వబోతున్నామో చెప్తాను త్వరలో. సో ఇంకా పిల్లలకి ఏదైనా కావాలంటే దయచేసి పరిశీలిస్తారు. పరిస్థితి వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతాం అని చెప్పట్లేదు. సో అది కేవలం ఒక హిస్టరీస్ బిగినింగ్ కదా. వీళ్ళు మాట్లాడేస్తారు, మనకి ముందు కనిపిస్తారని ఆ కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయాలి. అప్పుడే ఈ ఓవరాల్గా ఐఎస్ క్రియేట్ అయినప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా మంచిగా చదువుకోవాలి, బాగుపడాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, పైకి కుటుంబాన్ని లేదంటే సొసైటీ ముందు తీసుకెళ్ళాలని ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. సో సో ఇప్పుడుగా యాక్చువల్గా కాస్ట్ అంత మేబీ ఉంది. సో ఎందుకంటే క్లోజ్గా పిల్లల్ని వాచ్ చేసేందుకు పిల్లల్ని గాడిలో పెట్టాలన్నా, ఏదైనా వాళ్ళ యాటిట్యూడ్ని సరి చేయాలన్నా, లేదంటే ఇంకా ఏదైనా వాళ్ళకి మంచి హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయాలన్నా, సో ఇవన్నీ కూడా మీరు గట్టిగా అనుకుంటే ఏముంది స్పందన వచ్చాము, ఈరోజు ఈవినింగ్ ఎవరు 5 ఏళ్ళకు వెళ్ళిపోదాము, వాళ్ళ 30 ఏళ్ళు కనిపిస్తే మంత్లీకి శాలరీ వస్తారే కాదు. ఉత్తరాంధ్రలో అసిస్టెంట్ భూముల కుంభకోణంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ప్రజా తీర్పుతో మరింతగా బాధ్యత పెరిగిందన్నారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించడం ఆనందం కలిగించిందన్నారు. టికెట్లు, పదవుల విషయంలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు పెద్ద పిట్ట వేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రచార సర్కారు కాదని, రుషికొండ భవనాలను ప్రజా అవసరాల కోసం ఉపయోగిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం కూల్చే ప్రభుత్వం కాదని, ఆస్తులను కాపాడే ప్రభుత్వం అని గుర్తు చేశారు. ఉత్తరాంధ్రలో నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి సారించామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాస్, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నాయకుడి మీద నమ్మకం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి, నేను ముఖ్యమంత్రి రాకపోవచ్చు కానీ ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక విజనరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఒక త్యాగం చేసేవారు ఇచ్చే సపోర్ట్ని, అలాగే బీజేపీ అధినాయకుడు మోడీ గారు, ప్రధానమంత్రి గారు వారి సహకారం రాష్ట్రానికి అవసరమని వారు మద్దతు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రధానికం ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి కలయిక భావితరాలకు మంచిదైన ఆలోచనతో మంచి మెజార్టీ ఇచ్చి మేము గౌరవించారు. అందుకు చాలా ఆనందం కలుగుతుంది. 100% ఈరోజు ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, ఆ ఏర్పాటు చేసే విధానాన్ని మేము ప్రజాప్రతినిధులుగా మేము కూడా అదే బాధ్యత తీసుకొని ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వారు నాయకులు సలహాలు, సూచనలు, వారు ఆదేశాలు పాటిస్తూ ఉత్తరాంధ్రని గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు చూశారు, ఇక్కడున్న ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు చూస్తారు. ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ఉన్న ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఒక పారదర్శకంగా ఉన్నారు, ఒక డిసిప్లిన్గా ఉన్నారు, ఒక బాధ్యత ఉన్నారని ఒక పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటాం అనేది వ్యక్తిగత ఇమేజ్ల కోసమో, వ్యక్తిగతంగా ప్రసారాల కోసమే దూరంగా ఉండే మనిషిని నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి రూపాయిని కూడా కాపాడే మనిషి, సంపద సృష్టించడం ఎంత అవసరమో ఆయన ఆలోచిస్తారో, ఉన్న సంపదను కూడా కాపాడుకునే వ్యక్తిత్వం ఉన్న ఆయన. ఎందుకంటే ఆలోచన విధానం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాలి. ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళా సరే, మొన్ననే మనం చూసాం ట్రాఫిక్ నిబంధనలు, నిన్ననే నేను ప్రత్యక్షంగా చూశాను నారా లోకేష్ గారు ప్రధాన కార్యదర్శిగా పార్టీకి ఉండి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో కూడా దాదాపు 4-5 గంటలు ట్రాఫిక్లో ఆయన కామన్ పర్సన్గా ఆయన క్యానవల్ వెళ్ళారు, అదే ఆయన వెహికల్ వెళ్ళారు. ఎస్టీల్ని మన ఉత్తరాంధ్రలో చూసుకుంటే సమపాలన చేశారు, సమ న్యాయం చేశారు, సామాజిక న్యాయం పాటించారు. ఇక్కడ అందరికీ అవకాశాలు. ఇప్పుడు గతంలో పార్లమెంటుగా అశోక్ రాజు గారు విజయనగరం పార్లమెంట్లో ఆయన పోటీ చేశారు, కేంద్ర మంత్రి అయ్యారు. నేను బీసీగా నాకు అవకాశం వచ్చింది. అలాగే చాలా సమీకరణలు ఉంటుంటాయి. ఇప్పుడు సామాజిక న్యాయాన్ని పాటించే పార్టీ అన్నీ తెలుగుదేశం పార్టీ అన్నీ కూటమి ప్రజెంట్. ఇప్పుడు కూడా మనం 3 జిల్లాల్లో ఉత్తరాంధ్రలు తీసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ప్రయారిటీ ఇచ్చారు. అలాగే కొంతమంది గతంలో పార్టీకి సర్వీస్ ఇచ్చేసే వాళ్ళు, ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులు అందరూ కూడా చేశారు. ఇక్కడ ఏంటంటే ఒక యూనిక్గా ఉంటుంది, సహజంగా అందరికీ వచ్చే అవకాశాలు వస్తుంటాయి. విశాఖలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. విఎంఆర్డీఏ భవన్లో ఈ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్బీఐ అధికారులు భావిస్తున్నారు. హుడా భవన్లోని 5వ అంతస్తును కేటాయించాల్సిందిగా జిల్లా కలెక్టర్ మల్లికార్జునను ఆర్బీఐ జనరల్ మేనేజర్ రాకేష్ కుమార్ కోరారు. ప్రతి రాష్ట్రంలోనూ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖలో ఈ కార్యాలయం ఏర్పాటు కానుంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చంద్రబాబుకు స్వాగతం పలికారు. చంద్రబాబు దంపతులకు ఆశీర్వచన మండపంలో ఎంపీ కేశినేని శివనాథ్ ఆయన సతీమణి జానకి లక్ష్మిలు పట్టు వస్త్రాలు అందించారు. అనంతరం దుర్గమ్మ అమ్మవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు, అది నా నమ్మకం, నా విశ్వాసం. అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి మొక్కున్నాను. ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది. వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది. అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది నా సంకల్పం. చాలా స్పష్టం, నేను 45 సంవత్సరాలుగా ప్రజల కోసం ప్రపంచంలో ఉండి కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ అవి భారతదేశంలో ఉండే ప్రజలకు ఉపయోగపడాలి, అందులో తెలుగువారు ముందుండాలని నా ఆకాంక్ష, అది చేస్తూ వచ్చాను. మళ్ళీ రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అన్ని విషయాలు నేను మాట్లాడతాను. ఒక ఈరోజుకే ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు వచ్చింది, అందులో తెలుగు వారు అగ్రస్థానంలో ఉన్నారు. భవిష్యత్తులో 1 కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీ ఉండాలని వెంకటేశ్వర స్వామి ఏ రాష్ట్రంలో అయితే నెలకొన్నాడో ఇక్కడ అవతారం ఎత్తాడు. అలాంటి రాష్ట్రం నుంచి ఉండే తెలుగు జాతి, నేను ఎందుకంటే మొత్తం తెలుగు వారు ఎక్కడున్నా ఒకటే, అలాంటి వాళ్ళు ముందుండాలి, భారతీయులు కూడా ముందుండాలి. ఈ సంకల్పం కోసం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాలను జూలై 2 నుంచి 4వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నిర్వాహకులు ఆవిష్కరించారు. సీతారామరాజు పేరుతో ఉన్న ఈ విజ్ఞాన కేంద్రంలో ఆయన జయంతి ఉత్సవాలు నిర్వహించడం గర్వకారణంగా ఉందని నిర్వాహకులు దండు నాగేశ్వరరావు రవిరాజులు తెలిపారు. 2వ తేదీన స్కూల్స్ కాలేజీ విద్యార్థులకు చిత్రలేఖనం వ్యాసరచన పోటీలు, 3న సాంస్కృతిక కార్యక్రమాలు కళారూపాల ప్రదర్శనకు అవకాశం కల్పిస్తామన్నారు. 4వ తేదీన అల్లూరి జయంతి సభ జరుగుతుందని, తూర్పు గోదావరి జిల్లా కళాకారులతో మన్యం పోరాటం నాటిక ప్రదర్శిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి డాక్టర్ విజయవాణి, గురజాడ సాంస్కృతిక వేదిక బాధ్యులు ఆర్ఎస్ఎన్ మూర్తి, అల్లూరి విజ్ఞాన కేంద్రం షార్ట్ ఫిల్మ్ బాధ్యులు ఎల్లాజీ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క విభాగానికి 5 ప్రైజులు చెప్పిన వాళ్ళకి 1, 2, 3, 4 అని ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తాం. ఇందులో ఎక్కువగా వీళ్ళందరూ రావడానికి మీ సోషల్ మీడియా ద్వారా మేము అభ్యర్థిస్తున్నాం. మీరు ప్రచారం ఉంచే అవకాశం కల్పిస్తే కళాకారులు నగరంలో ఉన్నట్టే కళాకారులకి, డ్యాన్స్ అకాడమీలకి, అందరికీ కూడా ఈ స్కూల్ పిల్లలకి, ఈ విద్యార్థులకి, యువతకి మీ ద్వారా ఎక్కువ సమాచారం అంది మా యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి మీరు మాకు సహకరిస్తారని సహకరించాలని కోరుకుంటూ. అల్లూరి సీతారామరాజు గారు పోరాట ప్రతిమ ఎలా గెలింది, పిల్లల్లోకి అందరిలోకి ఈ యొక్క దేశభక్తి లేదా దేశ నాయకుల త్యాగాన్ని పిల్లలు కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలని ఆ నాటకాన్ని కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి వాళ్ళకి ప్రదర్శన చేస్తారు. అందుకని ఎవరైతే పార్టిసిపేట్ చేయారో ముందుగా వాళ్ళందరూ కూడా చేయాలనుకున్నాం. ఒకటి చెప్పేది ఏంటంటే 2వ తారీఖునే పోటీలు, చిత్రలేఖనం కానీ వ్యాసరచన పోటీలు కానీ ఓన్లీ పోటీలు, కానీ 3వ తారీఖున కళారూపాలన్నీ కూడా ప్రదర్శన చేయడమే, అందులో పోటీలన్నీ ఉండవు. అందుకని ఆఖరి రోజున ఏంటంటే బహుమతులు, పోటీలు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి బహుమతులు, మామూలు కత్తి వాళ్ళకి ఎంత పార్టిసిపేషన్ అనే దానికి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా కొంచెం మీకు ఎక్కువగా ప్రచారంగా చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. నెలలో ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకి ముందుగా మా సాంస్కృతిక సంస్థలందరికీ ఆహ్వానం పలుకుతూ ఇటువంటి కార్యక్రమంలో మీ యొక్క విద్యార్థులను పాల్గొనేటట్టుగా చేసి గురువులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఈ యొక్క అల్లూరి సీతారామరాజు గారి యొక్క పోరాట పటిమను మనం దృశ్య రూపంగా మరియు గాన రూపంలో తెలియపరచడానికి ఈ అల్లూరి విజ్ఞాన కేంద్రం వారు తలపెట్టినటువంటి ఈ యజ్ఞానికి మనమందరం సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా జూలై 3వ తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు విశాఖ నగరంలో ఉన్నటువంటి కళాకారులకి, స్కూల్ పిల్లలకి వాళ్ళకు వచ్చిన కళని డ్యాన్స్ రూపంలోనో, పాట రూపంలోనో, లేదా ఒక నాటిక రూపంలోనో, లేదంటే ఏకపద అభినయంతో కానీ, విచిత్ర వేషధారణలో కానీ
ప్రదర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాం. ఆ రోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ను కూడా ప్రశంసపత్రం అల్లూరి విజ్ఞాన కేంద్రంగా అందించడం జరుగుతుంది. 4వ తారీఖున ఈ 2 రోజులు జరిగిన కార్యక్రమాలు ఉత్తమైన వాటిని ప్రదర్శించుకోవడానికి అవకాశము, వాటితో పాటుగా తూర్పుగోదావరి నుంచి మన్య పోరాటం అనే ఒక అల్లూరి సీతారామరాజు గారి జీవితం తెలియజేసే నాటకం కూడా ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం ప్రణాళిక జరిగింది. మరి ఇటువంటి మహానేత యొక్క ఆలోచనల విధంగా మనందరం కూడా ముందుకెళ్లాలని మరొకసారి ఈ నిర్వాహకులని నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలకి మరి మా క్షత్రియ కమిటీ అసోసియేషన్ తరపు నుంచి కూడా వారికి పూర్తి సహకారాలు అందజేయడం జరుగుతుంది. తప్పకుండా మరి ముఖ్యంగా యువకులందరూ కూడా ఈ వ్యాసరసంలో పాల్గొని తప్పకుండా వారి ప్రతిభను కనబరచాలి. అదేవిధంగా మరి సాంస్కృతిక రంగాల్లో కూడా దండు నాగేశ్వరరావు మరి కళాకారులందరూ కూడా ఎంతోమంది మరి పాల్గొని తప్పకుండా ఇటువంటి కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి హృదయపూర్వకంగా కోరటం జరుగుతుంది. రామ్మోహన్ నాయుడు ఢిల్లీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించే ముందుగా 21 సార్లు ఒక పేజీలో ఓం శ్రీరామ్ అని రాశారు. దీన్ని ఇలా చేయమని తన తల్లి కోరిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. అనంతరం సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి కృతజ్ఞతలను తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు తొలి రోజే 5 సంతకాలు చేసిన సీఎం. ఉక్కు నగరం విమల విద్యాలయం వద్ద ఉద్రిక్తత, పాఠశాల తెరవకపోవడంపై తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన. వసతి గృహాల్లో విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి, సాంఘిక బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో కలెక్టర్ మల్లికార్జున ఆదేశాలు. ఉత్తరాంధ్రలో ఎస్టేట్ భూముల కుంభకోణంపై విచారణ జరిపిస్తాం, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఈ వార్తంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.